కాంగ్రెస్ పార్టీకి తనని ఎంపిక చేయడం కూడా ఇష్టం లేదు ఆ స్థానానికి. అందుకే ఎవ్వరు కూడా ఇటువైపు రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఒక మాట విన్నా నేను. ఎందుకు ఆయన ఎందుకు ఆయన ఎంపిక ఎందుకు ఇష్టం లేదు ఎవరికి అన్న? ఇప్పుడు ఒకటి మనం సూటిగా మాట్లాడుకోవాలంటే అసలు ఆ వ్యక్తి ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు. ఓకే, 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 56 క్రిమినల్ కేసులు ఉన్న మీరు పట్టభద్రుల స్థానానికి మీ అభ్యర్థిగా నిలబెట్టడమే మీ సిగ్గుచేటు, కాంగ్రెస్ పార్టీ సిగ్గు. రాజకీయ కేసులు కాదా ఏదన్నా? ఆ 56 కేసులు అంటే పొలిటికల్ బేస్డ్ కేసులు కాదా? పొలిటికల్ బేస్డ్ కేసులు ఎందుకైనా అది? ఏ ప్రజా ఉద్యమాలకు పోయి నువ్వు కేసులు అల్లు ఇరుక్కున్నావు? ఏ నిరుద్యోగుల తరఫున పోరాటం చేసి ఇరుక్కున్నావు? అలాంటివి కాదా నేను అన్న. ఒకటి అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేసినందుకు ఒక కేసు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నందుకు ఒక 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 ఆయన నీ ఆఫీస్కి వచ్చి ఇట్లెందుకు మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు అని నీ ఆఫీస్కి వచ్చినందుకు సావు దెబ్బలు కొట్టినందుకు డైరెక్ట్గా నువ్వు క్రైమ్లో ఇన్వాల్వ్ అయినందుకు నువ్వు ఉన్నావు, ఏ టూగా ఉన్నావు. ఒక అదే మీకు తెలుసు స్వామి లక్ష్మీకాంత శర్మ, వాళ్ళను వాళ్ళ వైఫ్ను మనోవేదన పెట్టి బ్లాక్మెయిలింగ్ ద్వారా మనోవేదన పెట్టినందుకు వాళ్ళ వైఫ్ ఆత్మహత్యకు పాల్పడినందుకు ఒక కేసు. నేనే ఉన్నా కదా ఇక్కడ, రైట్? నాకు సంబంధించిన మా ఇంట్లో వ్యక్తుల ఫోటోలనే మార్ఫింగ్ చేసి తెర మీద వేసినందుకు నేను పెట్టిన కేసు. ఓకే, ఇట్లా ఈ కేసులు నువ్వు ఏ ఉద్యమాల ద్వారా అయితే అయిన కేసు? పొలిటికల్ కేసులు అనుకుంటున్నాను నేను. ఒక్క పొలిటికల్ కేసు కూడా లేదన్నా. ఆయన ఆయన అంటే ఆయన ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే నా మీద కేసీఆర్ బలవంతంగా పెట్టిన కేసులే ఇవన్నీ, నేను చేసి తప్పులు చేయడం వల్ల కాదు అని అంటున్నాడు ఆయన. అందుకంటే నేను అతడు ఎంత పెద్ద జూద ఎంత పెద్ద అబద్ధాల కోరు అనేది ఆయన ఆయన అఫిడేవిట్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, నువ్వు కేసీఆర్ బలవంతంగా కేసులు పెట్టిండంటే నువ్వు ధర్నా చౌక్ దగ్గరికి పోయి ఫైట్ చేస్తే పెట్టిండా, ప్రగతి భవన్ దగ్గరికి పోయి ఫైట్ చేస్తే పెట్టిండా, లేకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడన్నా మీటింగ్లు పెడతా అంటే ఆ మీటింగ్ల దగ్గరికి ఎవరన్నా సమ్ బాధితులను తీసుకపోయి వాళ్ళ మీద ఇవి తీర్చండి అని పోయి నువ్వు లొల్లి పెడితే పెట్టినాయా? ఓకే, నీ క్యూ న్యూస్లో నువ్వు నిలబడి ఇష్టానుసారంగా వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు వాళ్ళని దుర్భాషలాడడం వీళ్ళ దుర్భాషలాడడం వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేయడం వీళ్ళని బ్లాక్మెయిలింగ్ చేయడం వీటి ద్వారా కదా నీకైన కేసులు. ఓకే, దీంట్లో పొలిటికల్ కేసులు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి ఇక్కడ పొలిటికల్ కేసులు? ఒక్క పొలిటికల్ కేసు చూపించినా నువ్వు నిజంగా ప్రజల తరపు నుండి పోరాటం చేసినందుకు ఇవన్నీ కేసులు అయినాయని మీ అటు వంటోళ్ళు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తాం. రైట్. ఇప్పుడు తీన్ మారమాలను గెలిపియాలనుకోండి, అధికార పార్టీలో ఉన్నాడు కదా, గెలిపిద్దా అనుకోండి, అప్పుడు 46 జీవో బాధితులకు న్యాయం జరుగుతుందా అన్న? 46 జీవో బాధితులకు న్యాయం జరగదు. ఓకే, అది బీఆర్ఎస్ చేసిన పొరపాటుగా 46 జీవో బాధితులు అంటున్నారు. ఓకే, అసలు ఆ 46 జీవోను ఏ విధానాల ప్రకారం చేసినా అనేది ఇప్పటివరకు నేను కూడా పూర్తిగా చదవలే. అచ్చా, కాకపోతే దాన్ని ఒక రెండు డివిజన్లుగా చేసినాలని అంటున్నారు. ఓకే, దాన్ని మనం పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చదవలేదు. ఓకే, అప్పటిదప్పుడు బాధితులు వచ్చి చెప్పినప్పుడు విన్నదాని ప్రకారం రూరల్ సంబంధించి ఒక విభాగంగా సిటీకి సంబంధించి ఒక విభాగంగా రెండింటిని తీసుకున్నారు. అది సిటీలో ఉన్న వాళ్ళకు కట్ ఆఫ్ కింద తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబులు వచ్చినాయి అనేది రూరల్లో ఉన్న వారి ప్రధాన ఆరోపణగా కనబడుతున్నది. రైట్, అట్లెట్లు వస్తాయి? మాకు 100 మార్కులు వచ్చినా కూడా మాకు రాలేదు జాబు. ఓకే, ఇక్కడనేమో 80-90 వచ్చినందుకే జాబులు వచ్చినాయి అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అయితే అది మరి ఈ 46 జీవోకి సంబంధించిన బాధితుల తరపున న్యాయం ఉన్నదా లేదా ప్రభుత్వం ఏ కోణంలో ఏ పద్ధతి ద్వారా దాన్ని అట్లా చేసింది అనేది ఒకసారి ఇది రాజకీయ నాయకులు కూర్చొని చర్చిస్తే తెగేదే అది. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి జీవో చేసినాక ఆ జీవోను కొట్టేయాలంటే ఈ ప్రభుత్వం కొట్టేయాలి. మరి ఎందుకు కొట్టేయాలి? 5 నెలలు అవుతుంది, 5 నెలలు గడిచిపోయింది, ఎందుకు కొట్టేయలేదు? ఇప్పుడు నువ్వేమంటావు? నన్ను గెలిపిస్తే కొట్టే అంటే నిన్ను గెలిపిస్తేనే కొట్టేస్తావా? నిన్ను గెలిపించకపోతే దగ్గర దగ్గర 3-4 లక్షల మంది అభ్యర్థుల జీవితాలను బుగ్గిపాలు చేస్తావాను? వాళ్ళు 5 నెలలుగా 6 నెలలుగా ఈ 46 జీవో ఎప్పుడు రద్దు అయితే మా బతుకులకు ఒక వెలుగు వస్తుందని ఆశతోటి జీవిస్తున్నారు కదా వాళ్ళు. అవును, నేను గెలిపిస్తేనే మేము కొట్టేస్తాం అంటే ఏంది, ఎక్కడిది ఇది? ఇంకొకటి అన్న, నువ్వు ప్రతిపక్షం నుంచి ఉంటే కొట్లాడే అవకాశం ఉంటుంది. నువ్వు లోపలే ఉన్నావు అనుకో, నువ్వు అడగగలుగుతావా అంటే సీఎంతో మాట్లాడి ధైర్యం కొట్లాడగలరా అన్న? ఒకటి, ఎప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నోడు ఎవడు కూడా ఫైట్ చేయడు. ఓకే, ప్రభుత్వానికి లోబడి ప్రభుత్వ విధానాలకు లోబడి తల వంచుకొని పోవాల్సిందే. అది ఎవరైనా, ఉదాహరణకు మనం పల్లారా ఈశ్వర్రెడ్డి గారిని తీసుకుందాం. గతంలో ఆయనను గెలిపించిండు, ఏం చేసిండు ఆయన?
నిరుద్యోగుల తరఫున ఆయన ఏం చేసిండు? ఓకే, మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటాం. ఏం ఏం చేసిండు? కేసీఆర్ గారి దగ్గర పోయి కేసీఆర్ గారు మెడల్ పంచి ఇది నువ్వు ఇది కొట్టేయాలి అది ఇచ్చేయాలి ఇట్లా పోరాటం చేస్తారా? చేయరు. వాళ్ళు పార్టీకి లాయాలిటీగా పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటే, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు లోబడి నడుచుకుంటా వెళ్ళిపోవాల్సిందే కదా. అంతే. అయినా ఇంకొకటి, నేను గెలిపిస్తే నేను 46 జీవోను రద్దు చేపిస్తా అంటాను. నువ్వు క్యాబినెట్లో ఉన్నావా? క్యాబినెట్లో ఉన్నావా? అది తీసుకోవాల్సింది ఎవరు నిర్ణయం? క్యాబినెట్ కదా. క్యాబినెట్ మీద ఒత్తిడి తీసుకొస్తాడే. క్యాబినెట్ మీద ఒత్తిడి తీసుకురావడానికి నువ్వేవాడు. క్యాబినెట్ ఒక ఆలోచన చేస్తుంది, ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తుంది. నువ్వేవాడా కోన్ కిస్క గుట్టం గాడివి? నువ్వు అసలు నువ్వేంటిది? ఓకే, నువ్వు ఏది కాదు. నువ్వు క్యాబినెట్ మీద ఒత్తిడి పెట్టినంత స్థాయి ఉందా నీకు? అక్కడ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందా నీకు? వాళ్ళకంటే ఎక్కువ అనుభవం ఉందా నీకు? నువ్వు చెప్తా వాళ్ళు వింటారా? నువ్వే కిడ్డువి, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావు. ఎవరినైతే రేవంత్ రెడ్డిని దొంగ అన్నావో ఆయన దగ్గర పోయి కాళ్ళు పట్టుకున్నావు. ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొంగ అన్నావో ఆయన దగ్గర పోయి కాళ్ళు పట్టుకున్నావు. ఎవరినైతే కోమటిరెడ్డి బ్రదర్స్ని దొంగ అన్నావో ఆయన దగ్గర పోయి కాళ్ళు పట్టుకున్నావు. ఏ జూపల్లి అయితే మనకు అవసరమా? కొల్లాపూర్ కానీ నువ్వు పెద్ద బ్యానర్ ఐటమ్ వేసినావు నీ పేపర్లో. ఏ ఇసుక దందాలు చేసే కృష్ణారావు మనకు అవసరమా, జూపల్లి కృష్ణారావు అని పెద్ద బ్యానర్ వేసినావు. ఇప్పుడు ఏమైంది? జూపల్లి కృష్ణారావు కాళ్ళ దగ్గరికి పోతీవి. నువ్వు పోయి అడుగుతే విలు చేస్తారా? వాళ్ళ మనసులో లేవా? నువ్వు మాట్లాడిన మాటలన్నీ, నువ్వు జారిన మాటలు వాళ్ళ మనసులో లేవా? నిన్ను ఎట్లా నలిపేయాలో అట్లా నలిపేయాలని చూస్తాను వాళ్ళు, అంతే. ఓపిక పడుతున్నారు వాళ్ళు, అంతే.